ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 363కు చేరింది. కొత్తగా ప్రకాశంలో 11, గుంటూరులో 2, తూర్పుగోదావరి, కడప జిల్లాలో ఒక్కో కేసు నమోదయ్యాయి. కాగా ఇప్పటి వరకు కరోనా నుంచి 10 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అనంతపురంకు చెందిన వ్యక్తి, గుంటూరుకు చెందిన మరొకరు మృతి చెందడంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 6కు చేరుకుంది. కరోనా వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోందని ఏపీ ప్రభుత్వం వివరించింది. వైరస్ బారిన పడిన వారిని గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సర్వే చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో 1.46 కోట్ల కుటుంబాలున్నాయని, ఇప్పటి వరకు 2 దఫాలుగా సర్వే చేసినట్లు, 1.46 కోట్ల గృహాలను సర్వైవలెన్స్ పద్ధతిలో సర్వే చేశామని అధికారులు వివరించారు. ఇప్పటి వరకు 1.32 కోట్ల కుటుంబాలను 2 సార్లు సర్వే చేస్తామని చెప్పారు. ప్రస్తుతం 3వ దశలో సర్వే కొనసాగుతోందన్నారు. ఇప్పుడు సర్వే అంతా ఆన్లైన్లో జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. కరోనా లక్షణాలు ఉంటే 14 రోజుల క్వారంటైన్కు రికమెండ్ చేస్తారని, కరోనా పాజిటివ్ వస్తే కోవిడ్ ఆసుపత్రికి పంపిస్తారని అధికారులు తెలిపారు. 3వ దశలో ఇప్పటి వరకు 12,311 మంది అనుమానితులను గుర్తించి 1,754 మందిని గృహ నిర్బంధంలో ఉంచామని అధికారులు పేర్కొన్నారు. కరోనా నియంత్రణ కొన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేస్తుంది.